ప్యాకేజ్ సరిపోవడం లేదు అని చెప్పి ఆ రైతన్నలందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నప్పుడు ఇదే పోలవరానికి సంబంధించి ధర్నా కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటూ చెప్పా ఆరెండా ప్యాకేజ్ 6.5 లక్షలు ఇస్తా ఉన్నారు అది సరిపోవడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రోజే చెప్పాను 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్పాను కేంద్ర ప్రభుత్వం 6.80 లక్షలు ఇస్తా ఉంది అన్న నేపథ్యంలో మరో 3 లక్షల రూపాయలు మనం ఇస్తాము అని చెప్పిన మాట 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పిన నా మాట నాకు బాగా గుర్తుంది ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు 37 నెలలకే నెరవేరుస్తానని చెప్తున్నావు 11 లక్షలు ఇస్తానని పాదయాత్రలో చెప్పావు నమ్మిచ్చావు ఎన్నికల ముందు వచ్చి 10 లక్షలు ఇస్తానని చెప్పావు ఇవాళ 10 పైసలు ఇచ్చావని అడుగుతున్నారు వాళ్ళు కనీసం 3 వరదల్లో వాళ్ళకి ఇస్తానన్న వరద సాయం 1000 రూపాయలు 2000 కూడా ఇవ్వలేని అసమర్థ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం ఇది మీరు 10 లక్షలు ఇస్తారా 115000 ఇచ్చిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తారా ఇచ్చారా 5 లక్షలు ఇచ్చారా 10 లక్షలు గుర్తున్నాయా 11 లక్షల మాట గుర్తున్నాయా 10 లక్షల మాట సిగ్గులేకపోతే సార్ ఈ ప్రభుత్వానికి ఇంత దుర్మార్గంగా గిరిజన సోదరులను మోసం చేస్తారా నిర్వాసితులను మోసం చేస్తారా కనీసం మంచినీళ్ళ ప్యాకెట్ ఎవరా కనీసం కిరసనాయిలు ఎవరా బియ్యం ఇవ్వడానికి మీకు చేతులు రావట్లేదా ఆలుగడ్డలు ఇస్తావా ఉల్లిపాయలు ఇస్తావా ఎక్కడిచ్చావు ఉల్లిపాయలు ఎక్కడిచ్చావు ఆలుగడ్డలు వరద సన్నద్ధత ఏది అరే 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 వరద బాధితుల్ని గాలికి వదిలేశారు ఒక ఆడకూతురు భర్త చేతికి దెబ్బ తగిలితే గొడ్డలు పెట్టి ఆ వేసుకునే టార్బాలను వేసుకునే పట్టా కూడా ఈ దద్దమ్మ అసమర్థ చేతగాని ప్రభుత్వం ఆ పట్టా కూడా ఇవ్వట్లేదు కనీసం టార్బాలను కూడా ఇవ్వట్లేదు 6100 కుటుంబాలకి 2 కేంద్రాలు పెడతావా ఒకే స్కూల్లో 200 కుటుంబాల మీరు అక్కడ 200-300 కుటుంబాలు 800 కుటుంబాలను ఖాళీ చేయించారా 6100 కుటుంబాలను ఖాళీ చేయించారా ఎందుకండి మోసం చేస్తారు ఎందుకండి నిర్వాసితులకు ద్రోహం చేస్తారు ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం 5 లక్షల కోట్లు అప్పు తెచ్చావు కనీసం వారం రోజులు భోజనం పెట్టడానికి మీకు చేత కదా హెలికాప్టర్లు మీరు ఊరేగటానికా ఎందుకండి ఆడటానికి హెలికాప్టర్లో మీ చేత కాకపోతే ఆర్మీకి చెప్పండి మీకు చేపోతే చేత కాకపోతే మిలిటరీ వాళ్ళకి చెప్పండి ఏడవండి ఏమంటే కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి చెప్పండి పోలవరం ప్రాజెక్టు అథారిటీ కళ్ళు తెరవండి ఒక అసమర్థుడి చేతిలో 1000 కుటుంబాలు 1000 నిర్వాసితుల ప్రాణాలు గుండెల అరచేతిలో పెట్టుకొని ప్రాణాల అరచేతిలో పెట్టుకొని పిల్ల జల్ల గర్భిణీ స్త్రీలు డయాలసిస్ పేషెంట్లు హాస్పిటల్కి వెళ్లాల్సిన వాళ్ళు షుగర్ పేషెంట్లు నానా ఇబ్బందులు పెడతా ఉంటే హెల్త్ క్యాంపులు ఉన్నాయా కనీసం మంచినీళ్ళు ఇస్తున్నారా కనీసం వాటర్ ప్యాకెట్ వేస్తున్నారా మొన్న హెలికాప్టర్లు వేసిన అన్నం వాసన వస్తుందంట తినేవాడు ఉన్నాడా తీసుకెళ్ళి పడేసింది నీళ్లలో పడేస్తే దేని బట్టి తీసుకురావాలి లాంచీలకు డీజిల్ ఎవరా కలెక్టర్నే జాయింట్ కలెక్టర్నే 350 కిలోమీటర్ల దూరంలో పెడతావా బుద్ధి జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి ఎక్కడ నిర్వాసిత గ్రామాలు ఎక్కడ పాడేరులో కలెక్టరు ఎక్కడ కాలే పాడేరులో జాయింట్ కలెక్టరు ఎక్కడ మీ ఎమ్మెల్యేలు ఎక్కడ మీ రాజ్యసభ మెంబర్లు ఎక్కడ మీ పార్లమెంటు సభ్యులు